ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ మై ఛానల్. మిస్ వరల్డ్ 2018 విన్నర్ ఎవరు? హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ మిస్ వరల్డ్ 2018? హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ మిస్ వరల్డ్ 2018? 2018లో మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎవరు సొంతం చేసుకున్నారు? వెనెసా పోన్సీ డి లియాన్, ఈవిడ మెక్సికోకు చెందిన మహిళ. ఈ పోటీలు చైనాలోని సన్యా సిటీలో జరిగాయి. ఇండియాకు చెందిన అనుకృతి వ్యాస్ ఈ పోటీల్లో 19వ స్థానంలో నిలిచింది. అంగార గ్రహం మీద పవనాలు చేసే శబ్దాలను రికార్డ్ చేసిన వ్యామనౌక పేరు ఏమిటి? ఇటీవల ఈ నౌక దిగింది అక్కడ. ఈ నౌక పేరు ఇన్సైట్ వ్యామనౌక. రెండు వేల పద్దెనిమిది సంవత్సరాన్ని భారత్ ఎలా పాటిస్తుంది? జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి పాటించారు. అలాగే 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న భారత ప్రతిపాదనకు ఎఫ్ఏఓ ఆమోదం పొందింది. తద్వారా యుఎన్ఓ త్వరలో ప్రకటిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులైంది ఎవరు? కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. ఈయన హైదరాబాద్ ఐఎస్బిలో ప్రొఫెసర్. ఈయన G20 సదస్సు 2022లో ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుంది. ఎవరి ప్రసంగాలను ది రిపబ్లిక్ ఎథిక్, లోక్ తంత్ర కి స్వర్ పేరుతో ఇంగ్లీష్ హిందీలో ముద్రించారు? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ప్రసంగాలను ఈ రూపంలో ఈ పేర్లతో ముద్రించారు. ఈ ఏడాది ప్రవాస భారతీయులు ఎంత డబ్బును ఇండియాకు పంపించారు? $80 మిలియన్ అనగా సుమారు 6.6 లక్షల కోట్లు. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఇండియా, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ ఫిలిప్పీన్స్. అత్యధికంగా ఇతర దేశాల నుంచి డబ్బు ఇండియాకు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్.